And for all your filmy updates, please subscribe to Dot Entertainment. Hi, welcome to Dot Entertainment. Aido roju kuda asku tasku lena basu tomato juice ni padutu lestu amalapuram ONGC blowout ni arputunna rescue team la dressulu veskuni హడావిడి చేసి కిక్కు లేకుండా గేమ్ని పూర్తి చేసిన నాలుగు టీములు చివరికి ఎవరు బిగ్ బాస్ ఇచ్చిన టార్గెట్ని పూర్తి చేయలేకపోయారు. కంటెస్టెంట్ అందరినీ హాల్లో కూర్చోబెట్టి టార్గెట్ని ఎవరు పూర్తి చేయలేదు అని ఒక ముక్క చెప్పి తేల్చేశాడు తప్ప నింపిన టమాటా జ్యూస్ బాటిల్స్ని ఏం చేసుకోవాలో ఎక్కడ పోసుకోవాలో చెప్పలేదు బిగ్ బాస్. ఇవాళ పరమ ఇరిటేటివ్గా అనిపించిన కంటెస్టెంట్ అమ్మ రాజశేఖరన్ చెప్పుకోవచ్చు. నిన్న కాస్తో కూస్తో మార్కులు తెచ్చుకున్న దివికి కిచెన్లో బిస్కెట్లు వేయడం మొదలుపెట్టాడు. అతను హీరో, దివి హీరోయిన్ అంటూ లైన్ వేయడం మొదలుపెట్టాడు. దానికి లుంగి స్టార్ సూర్యకిరణ్ సపోర్ట్ ఒకటి. సూర్యకిరణ్ బిగ్ బాస్ హౌస్లో బొమ్మరిలలో ప్రకాష్ రాజులా చేస్తున్న ఓవర్ యాక్షన్కి పాపం కరాటే కళ్యాణి లాంటి కంచు కంఠం ఉన్న స్ట్రాంగ్ పర్సనాలిటీ కూడా తిండి మానేసి నేను ఈరోజు పాస్టింగ్ అని వెళ్ళిపోయింది. ఇలా సోది నడుస్తుండగా కట్టప్ప ఎవరో తేల్చే ప్రోగ్రాం పెట్టాడు బిగ్ బాస్. కట్టప్ప అని ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళ మీద స్టాంప్ వేయాలి అని బిగ్ బాస్ చెప్పాడు. ఎక్కువగా లాస్యా మీద, నోయల్ మీద స్టాంపులు పడ్డాయి. అసలు కట్టప్ప అనేది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్. దీనికి నోయల్, అమ్మ రాజశేఖర్ ఎందుకు ఓవర్ యాక్షన్తో ఫీల్ అయిపోయారో అర్థం కాదు. నోయల్ అయితే ఒక అడుగు ముందుకేసి ఇదేదో నిజంగా గూఢాచారం చేసినట్లు, దేశద్రోహం చేసినట్లు మా ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు, అమ్మ రాజశేఖర్ ఫీల్ అయ్యాడు అంటూ తన మీద తానే స్టాంప్ వేసుకుని సాక్రిఫైస్ స్టార్లా ఏదో పెద్ద త్యాగం చేసినట్టు బిల్డప్ చేశాడు. బాహుబలి కథ రాసినప్పుడు, విజేంద్ర ప్రసాద్ తీసినప్పుడు రాజమౌళి కూడా కట్టప్ప క్యారెక్టర్ గురించి ఇంత ఫీల్ అయి ఉండరు. చూసినంతసేపు అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదనిపిస్తుంది. ఇంతకీ కట్టప్ప ఎవరో రివీల్ చేశాడా అంటే అదేం లేకుండా కొండను తవ్వి ఎలుకను పెట్టినట్టు తర్వాత రివీల్ చేస్తానని థ్రిల్లర్ కంటెంట్లా బిల్డప్ ఇచ్చి తుస్సున తేల్చేశాడు బిగ్ బాస్. చివరగా పడుకునే ముందు ఫినిషింగ్ టచ్ ఏంటంటే, సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్పాంటేనిటీ, పెద్ద సెన్స్ ఆఫ్ హ్యూమర్ తనకే ఉన్నట్లు కుళ్ళు జోకులతో కలరింగ్ ఇస్తున్న అరవం రాజశేఖర్ ప్రతి కంటెస్టెంట్ని ఇమిటేట్ చేస్తూ గ్రూపుల్లా ఉన్నారని లుంగి స్టార్ సూర్యకిరణ్కి, నోయల్కి చెప్పడం స్టార్ట్ చేశాడు. సోహెల్ని, హర్యానాని ఎక్స్ట్రా క్యాండిడేట్స్ అంటూ ఏదో కామెంట్ చేశాడు. కొసమెరుపు ఏంటంటే సోహెల్ అక్కడే ఉన్నాడు. లైట్స్ ఆపి ఉండడం వల్ల అరవం రాజశేఖర్కి అతను కనిపించలేదు. లేడు అనుకుని కామెంట్ చేశాడు. తీరా అతన్ని చూసేసరికి కంగు తిన్నాడు. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు మొత్తం మీద చూసుకుంటే ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉందా అనుకుంటే ఏదీ లేదు. బహుశా శనివారం నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి, నాగార్జున కనిపిస్తాడు కాబట్టి ఏదైనా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయేమో అని చూడాలి. ఇప్పటి వరకు ఓట్లు బాగా పడి గంగవ్వ ఫుల్ సేఫ్లో ఉంది. పిచ్చ క్లారిటీతో, మంచి గైడెన్స్తోనే బిగ్ బాస్లోకి ఎంటర్ అయింది అనే విషయం అర్థమవుతుంది. తర్వాత అభిజిత్కి ఓట్లు బాగానే పడ్డట్టు తెలుస్తుంది. మరో నటి దివి కూడా సేఫ్గానే ఓట్లు పడ్డాయి. ఇక సుజాత, సూర్యకిరణ్, అఖిల్, మెహబూబ్లకి పర్సంటేజ్లో పెద్ద తేడా లేకుండా ఓట్లు పడ్డాయి. కాబట్టి వీళ్లలో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు అని తెలుస్తుంది. ముఖ్యంగా ఓటింగ్లో చివరగా ఉన్న అఖిల్ కానీ సూర్యకిరణ్ కానీ ఎలిమినేట్ అవ్వచ్చు అని తెలుస్తుంది. చూడాలి, శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో. సో మొత్తం మీద శుక్రవారం షో కూడా సూదులతో పొడిచినట్లు, రాడ్డులతో కొట్టినట్లు కంటెస్టెంట్స్ ఓవర్ యాక్షన్ భరిస్తూ కట్టప్ప రివీల్ అవుతాడేమో అని ఆశగా చూసిన ప్రేక్షకుల ఆశల మీద నీళ్లు చల్లాడు బిగ్ బాస్. ఉప్పులేని పప్పులా చప్పగా ఎపిసోడ్ని ముగించాడు బిగ్ బాస్. చూడాలి శనివారం నాకు సార్ వచ్చి ఏం ఎంటర్టైన్మెంట్ ఇస్తారో. అండ్ ఫర్ ఆల్ యువర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. ఫర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ నభానటేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్.